హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు హెచ్విఎన్ఎన్. కొన్ని పాత్రలు చూస్తుంటే మళ్ళీ మళ్ళీ గుర్తుకు వస్తుంటాయి. ఇప్పుడు అలాంటి పాత్రలే మళ్ళీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఏ సినిమాలో ఏ పాత్రల గురించి అన్న వివరాల్లోకి వెళ్తే, వరుణ్ తేజ్ విలన్ గా నటిస్తున్న సినిమా వాల్మీకి ప్రస్తుతం టైటిల్ వివాదంలో కోర్టులో ఉన్న ఈ సినిమా మరోవైపు జరజర సాంగ్తో సినీ ప్రేక్షకుల్లో ఊపు తెప్పిస్తోంది. ఇప్పటికే ఈ పాట 2 మిలియన్ల వ్యూస్ ని దాటి దూసుకుపోతోంది. ఇంకోవైపు ఈ సందట్లోనే శ్రీదేవి కూడా వచ్చేసింది. అదేనండి బాబు, వాల్మీకి సినిమాలో నటిస్తున్న పూజా హెగ్డే పాత్రని పరిచయం చేస్తూ ఓ పోస్టర్ ని రిలీజ్ చేశారు. సైకిల్ తొక్కుతున్న నాజూకు పల్లెటూరు పడిచిపిల్లల శ్రీదేవి పాత్రలో పూజ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ స్టిల్ చూడగానే రంగస్థలం సినిమాలో సమంత గుర్తుకు వచ్చింది. సామ్ కూడా ఆ సినిమాలో రామలక్ష్మి పాత్రలో ఇలానే సైకిల్ పై సందడి చేసింది. సుక్కు కూడా రామలక్ష్మి సైకిల్ తొక్కుతున్న పోస్టర్ ని విడుదల చేశారు. దీంతో ఇప్పుడు శ్రీదేవి పోస్టర్ ని చూడగానే రామలక్ష్మిని గుర్తు చేసుకుంటున్నారు జనం. వాల్మీకి సినిమాలో శ్రీదేవి మాత్రమే కాదు, వరుణ్ తేజ్ గెటప్ కూడా జైలవకుశలో ఎన్టీఆర్ పాత్రని తెలిపిస్తోంది. ఇప్పుడు ట్రెండ్ అవుతున్న జరజరా సాంగ్ కూడా జైలవకుశలో స్వింగ్ జరా పాత్రని గుర్తుకు చేస్తోంది. ఒక్క మాటలో చెప్పాలంటే వాల్మీకి సినిమా జైలవకుశని ఫాలో అవుతున్నట్టుందని సినీ విమర్శకులు అంటున్నారు. ఇదిలా ఉంటే వరుణ్ తేజ్ వాల్మీకి సినిమా సెప్టెంబర్ 13న కాకుండా వాయిదా పడే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయట. ఎందుకంటే నాని గ్యాంగ్ లీడర్ ఆ రోజున విడుదల కానుండటంతో వాల్మీకి నిర్మాతలు సినిమాని వాయిదా వేయాలని భావిస్తున్నారట. ఎప్పుడు విడుదల చేసేది త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ తెలుగు ఛానల్. హాయ్ అండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు జిఎన్ఎన్ యూట్యూబ్ ఛానల్.